ఏంటి ఇవో ఈరోజు లోకేష్ పెనుగొండలో భారీగా వచ్చినట్లున్నారు, ఏంటి ఆ సమీకరణ ఏంటి అంటే అంటే ప్రజల్లో అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు జనరల్గా అనంతపురం వస్తేనే కొంచెం స్పీడ్ పెరిగింది, కానీ ఈరోజు భారీగా అంటే ఆ విజువల్స్లో చూసినప్పుడైతే భారీగా తరలి వచ్చినట్లున్నారు కదా, ఏంటి అనిల్? పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది సార్. అయితే ఈ రోజు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు గోరంట్ల అనే ఒక మండల హెడ్ క్వార్టర్ లో. మొత్తం 5 రోజుల పాటు పెనుగొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరగబోతోంది. యువగలం పాదయాత్ర ప్రారంభానికి ఇప్పటికి చూస్తే 52 రోజులు పూర్తి చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కంటే అనంతపూర్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి కూడా జనాదరణ కొంత గణనీయంగా పెరిగిందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కొత్త ఉత్సాహంతో కేడర్ నాయకత్వం ముందుకెళ్తున్న తరుణం ప్రజల్లో కూడా ఎన్నికల ఫలితాలు కొంత తీవ్ర ప్రభావం చూపుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ కి ఒక ఆదరణ పెరిగినట్లు కూడా మనకు కనిపించింది. గ్రాండ్ సక్సెస్ గా కూడా ఏదైతే ఈ పెనుగొండ నియోజకవర్గంలో సభ జరిగినట్లే మనకి వేలాది సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లోకేష్ కూడా చాలా ఘాటుగా కూడా నేరుగా ప్రభుత్వం పైన కొంత విమర్శలు చేయడం, అక్కడ ఉన్న వారిని ఆకట్టుకునే విధంగా కొంత ప్రసంగం, అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాటన్నింటినీ నేరుగా చెప్పే ప్రయత్నం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వ్యత్యాసాన్ని వివరించే ప్రయత్నం, రాబోయే రోజుల్లో ఏం చేస్తామనే విషయానికి సంబంధించిన సంకేతాలు, అదేవిధంగా స్థానిక నేతలు చేసినటువంటి దోపిడీ, ఇతర అంశాలు అన్ని అంటే 1 by 1 ఒకటిగా ఒక్కొక్కటిగా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలను మన్నలు పొందేలాగా కూడా తన ప్రసంగాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. వివిధ వర్గాలతో కూడా భేటీ అవుతూ ఆ వర్గాల సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ కూడా పర్టికులర్గా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఆదుకుంటూ అండగా ఉంటామనే విషయాన్ని ఆయన వారికి ఒక భరోసా ఇవ్వడంతో పాటు వారి సమస్యలు తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించి వారితో మమ్మైకం అవుతున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంగా తను చేయగలిగినంత చేస్తూ ఒక రాబోయే రోజుల్లో ఒక నమ్మకాన్ని అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఈ కష్టాలు ఈ ఇబ్బందులు వెళ్తాయి అని చెప్పే ప్రయత్నం, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా ఆయన తెలుసుకోవడం అధ్యయనం చేసే విధంగా కూడా జరుగుతోంది. వాస్తవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా కంటే కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్ర ఘనంగా పెరుగుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్న విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా చూడవడంతో కూడా చాలా ఎక్కువ మందిలోనే ఆ ఏదైతుందో ఆ ఉత్సాహం పార్టీ క్యాడర్ లో కూడా కనిపిస్తోంది. నేతలు కూడా పోటాపోటీగా కూడా ఈ గ్యాదరింగ్ కావచ్చు, ఇతర చర్యలు కావచ్చు, వెల్కమ్స్ కావచ్చు, ఇన్ని అన్ని రకాలుగా కూడా చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. ఓకే రైట్ రైట్ అనిల్ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్.